130 110. పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఎక్కువగా ఇష్టపడతారు ఎండు చేపలు అనేవి. నాకు కూడా చాలా ఇష్టం ఎండు చేపలు అంటే. చేపలు 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 సవకమ్మ సవక చేపలు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగుండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు కొత్త వీడియో చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే చేపలు చేపలు ఎండు చేపలు సవక సవక సవక. చూడండి ఫ్రెండ్స్, చాలా వేగంగా వేస్తున్నాయి. ఈరోజు అలలు పెరిగాయి, ఎందుకో తెలియదు. చూడండి ఎల్లుకాయలు అయితే చాలా ఫన్నీగా ఉంటాయి. చూడు దగ్గరికి వెళ్దామా, ఒరే అల్లు వస్తుంది వద్దురా బాబు. ఇదిగోండి ఎండ్రకాయలు ఎండ్రకాయలు ఎండ్రకాయలు. ఇంకా అయితే చెప్పాలంటే ఫ్రెండ్స్, బీచ్ లైఫ్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే పక్కన ఇలాగా నీరు చూస్తూ ఉండడం. అయితే నేను ఎండ చేపలు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎంత విస్తారంగా ఉందో చేపలు 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 సవకమ్మ సవక చేపలు. ఫ్రెండ్స్, ఈ చేపలు బీచ్ పక్కన మనం కొనాలంటే బీచ్ దగ్గరికి వచ్చి వీళ్ళు పట్టిన వెంటనే అంటే ఎండు పెడతారు కదా, ఎండు పెట్టిన చోట వెళ్తే మన సవక దొరుకుతాయి. అది కేజీ 50 60 ఉంటుంది. అది మార్కెట్లో అయితే చాలా ధర. అది ఒక కేజీకే 130 110. పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఎక్కువగా ఇష్టపడతారు ఎండు చేపలు అనేవి. నాకు కూడా చాలా ఇష్టం ఎండు చేపలు అంటే. ఎంత దూరం చూడండి, ఎంత విస్తారంగా ఉందో ఎండు చేపలు. ఉదయాన్నే ఎండ పెట్టారు ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత విస్తారం, ఇక్కడ నుంచి దాదాపు 1 కిలోమీటర్ దూరం. మీరు కూడా కావాలంటే ఇక్కడ బీచ్ పక్కనే ఉంది చేపలు, కొనండి రండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఉంటాను ఫ్రెండ్స్. నిజంగా మనం మార్కెట్లో దొరుకుతుంది చాలా ధరగా ఉంటాయి, ఎక్కువ రేట్లలో ఉంటాయి. కానీ ఇలాగ పండించిన దగ్గర అయితే